యాదాద్రి భువనగిరి జిల్లా రాచాపేట మండల కేంద్రంలోని పారిపల్లి వాగు ప్రమాదాలకు నిలయంగా మారింది. పట్టించుకునే నాథుడే కరువయ్యారని ఎద్దేవా చేశారు సిపిఎం మండల పార్టీ కార్యదర్శి చిగుళ్ళలింగం. పేరు చిగురలింగం, కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ పార్టీ మండల కార్యదర్శి చిగురలింగం. గతంలో ఈ వాగు గురించి పురారం చెరువు తెగిపోయి గతం 6-7 సంవత్సరాల కింద తెగిపోతే తాత్కాలిక మరమ్మతులు చేసుకుంటా ఈ వాగును ఇంతనే వదిలిపెడుతుంది. ఇక్కడ నుంచి రవాణా ప్రయాణికులంతా ఇక్కడ కొలనుపాక, సోమారం, ఈత గ్రామాల నుంచి వచ్చే పోయే గ్రామాలకు ఇక్కడ నుంచి ఇదే రోడ్డు కాబట్టి ఈ రోడ్డు తీవ్రంగా ఖరాబ్ అయిపోయింది. గతంలో ఉన్న పాలకులు కూడా ఇప్పుడున్న పాలకులు కూడా దీన్ని మర్చిపోయి దీన్ని ఇంతవరకు పట్టించుకోలేదు. మరి ఇక్కడ ఉన్న పాలకులు అందరూ ఇక్కడ నాయకులు అంతా దీని మీదకే పోతుంది తప్ప మరి వాళ్ళ కళ్ళకు అవుపడతలేదా? ఏమాత్రం దీని మీద నుంచి శ్రద్ధ పెడతలేరు. ఇక్కడ ఎమ్మెల్యే కూడా ఈ రూట్లే వస్తుంటారు పోతుంటారు, ఇక్కడ బంధుకులకు పోతుంటారు, కొరణపాక ఇదే రూట్లో పోతుంటారు, కనీసం వాళ్ళకు కూడా అగుపడతలేదా? ఇది ఎందుకు చేస్తలేరో మేము కమ్యూనిస్ట్ పార్టీకి ఎన్నో గతంలో కూడా చేశాం, కానీ ఆ స్పందన ఇంతవరకు కూడా వస్తలేదు. దీని తక్షణమే ఈ ఇక్కడ ఉన్న ఈ బ్రిడ్జిని దీని ఎంబడే పనులు చేపట్టాలని మేము కమ్యూనిస్ట్ పార్టీగా హెచ్చరిస్తున్నాం. గత ఇప్పుడు అక్కడ ఉన్న పొట్టిమారికాడు కూడా దేవస్థానానికి పోవడానికి ఇక్కడ ఉన్న అక్కడ రఘునాథపురం ఆలేరు పోయే ప్రయాణికులకు, రాజపేట వచ్చిన ప్రయాణికులకు కూడా పొట్టిమారికాడ కూడా చాలా ఘోరంగా ఉంది. అక్కడ పరిస్థితి పక్కకు తెగిపోతే కూడా దానికి పూడ్చే నాదులు లేడు. అసలు ఎందుకు ఇక్కడున్న ఎమ్మెల్యేలు, జడ్పీటీసులు, మంచి మంచి మేధావులు చాలా మంది ఉన్నారు, కానీ ఈ రవాణా గురించి కూడా ఇక్కడ రోడ్ల గురించి, చెక్ డ్యాంల గురించి కానీ ఈ కల్వాట్ల గురించి ఎవరు పట్టించుకుంటలేరు. దీన్ని తక్షణమే పట్టించుకోవాలి. మీరందరూ దీని మీద శ్రద్ధ పెట్టి ఎమ్మెల్యే గారు కూడా దీని మీద దృష్టి పెట్టి మీరు ఎంబడే పనులు ఏకమంతం చేయాలని మేము కమ్యూనిస్ట్ పార్టీగా మేము హెచ్చరిస్తున్నాం.